మా అభిరామ్ చిత్ర టీజర్ లాంచ్కి వచ్చినటువంటి ప్రసన్న కుమార్ సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ, లెజెండరీ ఎంటర్టైన్మెంట్స్ అభిరామి చిత్రం టీజర్ రిలీజ్ సందర్భంగా నిర్మాత శ్రీనివాసులు గారికి, దర్శక రామకృష్ణ గారికి ధన్యవాదాలు. లెజెండరీ ఎంటర్టైన్మెంట్స్ శ్రీనివాసులు గారు నిర్మాతగా, రామకృష్ణ అర్జున్ డైరెక్టర్గా ఇవాళ టీజర్ లాంచ్ అయింది. ఆల్రెడీ ఇది ఆడియో అయినా రిలీజ్ అయ్యి టిప్స్లో చాలా బ్రహ్మాండంగా ఆడియో సూపర్ సక్సెస్ సాధించింది. ఈ సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్తో కూడి ఒక లవ్ స్టోరీగా ఇదవుతూ శివబాలాజీ గారు, అలాగే యాష్రాజ్ గారు, అలాగే చాలా సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు రఘుబాబు గారు కానీ, అన్నపూర్ణమ్మ గారు కానీ, తులసి గారు కానీ, వై విజయ్ గారు కానీ, ఇట్లా చాలా పెద్ద క్యాస్టింగు, చాలా ఎక్కడ ఖర్చుకి వెనుకాడకుండా ఒక గండికోట సంస్థను, ఒక రాజప్రసాదం దానికి సంబంధించి ఇది చేసుకుంటూ అక్కడ ఇది చేసుకుని మళ్ళా మన బాహుబలి ప్రభాకరు ఆయన ఉన్నాడు, ఆయన ఒక ఇదిలాగా చేసి ఒక ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్తో కూడి ఖర్చుకు వెనుకాడకుండా ఒక అద్భుతంగా చేసిన సినిమాలకు కనబడుతుంది. ఈ టీజర్ కూడా చాలా బ్రహ్మాండంగా కుదిరింది, ఆడియో కూడా సక్సెస్, కాబట్టి డెఫినెట్గా రేపు ఫ్యూచర్లో ఈ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ సాధించాలి. అట్లాగే శ్రీనివాసులు గారు నిర్మాతగా ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా ఇదవుతూ ఇంకెన్నో సినిమాలు తీసేటట్టు అవ్వాలి. అలాగే డైరెక్టర్గా రామకృష్ణార్జున్ కూడా అతను టేకింగ్ సైడ్ కానీ ప్రతిదీ కానీ చాలా బ్రహ్మాండంగా చేశాడు. సో భారీతనంతో కూడి భారీ బడ్జెట్తో ప్లస్ భారీ సరౌండ్ సిస్టమ్ మొత్తం క్యాస్టింగ్తో అదంతా నిండి ఉంది. శివబాలాజీ, యాష్రాజులు కూడా అలా పెర్ఫార్మెన్స్ అలా చేశారు. అలాగే హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది, టెక్నీషియన్స్ అందరూ ఇది. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి డెఫినెట్గా వీళ్ళు ఇంకెన్నో సినిమాలు తీయాలి. ఈ దీంట్లో యాక్ట్ చేసిన నటీనటులు కానీ టెక్నీషియన్స్ కానీ ఫ్యూచర్లో మోస్ట్ సక్సెస్ఫుల్ టెక్నీషియన్స్గా, ఆర్టిస్టులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అభిరామ్ టైటిల్ కూడా మంచి టైటిల్, అభిరామ్ అనగానే అందరికీ ఈజీ క్యాచీ టైటిల్, మంచి టైటిల్ పెట్టారు. బ్యానర్ కూడా ఒక లెజెండరీ ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్తో చేశారు కాబట్టి చాలా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ టీజర్ సక్సెస్ఫుల్ టీజర్గా ఇది చేసుకున్నదానికి శ్రీనివాసులు గారిని ఇంకెంతో మున్ముందుకు వెళ్ళేటట్టుగా, డైరెక్టర్ కూడా రామకృష్ణ అర్జున్ ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.